Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna reverse gear, TDP lo aa padavi khayamena. Kanna Lakshminarayana samakhya rashtra rajakeeyallo ఓ వెలుగు వెలిగిన నేత. ఉమ్మడి రాష్ట్రంలో 5 సార్లు ఓటమి లేకుండా గెలిచిన ఎమ్మెల్యే, పలువురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి, కాపు సామాజిక వర్గంలో కీలక నేత, పిసిసి అధ్యక్షుడు, ఇలా ఎన్నో పదవులు తనకు అలంకారంగా మార్చుకున్న ఆయన 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లాలనుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసుకున్నా చివరిలో రాత్రికి రాత్రే ప్లాన్ మార్చుకుని బీజేపీలోకి జంప్ చేయడంతో పాటు ఆ పార్టీకి ఏపీ అధ్యక్షుడయ్యారు. ఆ పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి కన్న లక్ష్మీనారాయణ ఓడిపోయారు. బీజేపీలో ఇమడలేకపోయిన కన్నాను ఆ పార్టీ అధిష్టానం పార్టీ పగ్గాల నుంచి తప్పించేసింది. పార్టీ పగ్గాల నుంచి తప్పించాక బీజేపీలో కన్న లక్ష్మీనారాయణకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. 1988 నుంచి నేటి వరకు కన్న రాజకీయానికి ఓ క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు కన్నాకు రాజకీయంగా గౌరవ మర్యాదలే లేకుండా పోయాయి. కన్నాకు బీజేపీలో విలువ లేదు. వైసీపీలోకి ఆయన తీసుకునే పరిస్థితి లేదు. వెళ్ళినా అక్కడ కూడా ఆటలో అరటిపండే. ఎన్నికలకు ముందు కన్న వైసీపీలోకి వెళ్ళి ఉంటే సీనియర్గా ఆయన గౌరవం ఆయనకు ఉండేది. ఇక ఇప్పుడు ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీయే. కన్న కొత్త రాజకీయ అడుగులు టీడీపీ వైపు ఉన్నట్లు గుంటూరు జిల్లాలో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. కన్న లక్ష్మీనారాయణయ్యే తాను టీడీపీలోకి వస్తానని, సత్తెనపల్లి సీటుపై హామీ ఇవ్వాలని టీడీపీ నేతలను కోరినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి కన్న సత్తెనపల్లి అసెంబ్లీ సీటే కోరుతున్నా ఆయన సీనియారిటీ నేపథ్యంలో ఆయన తర్వాత అయినా మంత్రి పదవి కోరే అవకాశాలున్నాయి. అయితే గుంటూరు టీడీపీలో తలపండిన సీనియర్లకు కన్నాకు పాత గొడవలు చాలానే ఉన్నాయి. వీళ్లలో చాలామంది కన్న లక్ష్మీనారాయణకు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు. తనకు పరిచయం ఉన్న గుంటూరు టీడీపీ సీనియర్ నేతలతో టచ్లోకి వెళ్లిన కన్న లక్ష్మీనారాయణ తన గోడు వెళ్లబోసుకోవడంతో పాటు టీడీపీలోకి వచ్చే విషయాన్ని ప్రస్తావించారట. ఈ క్రమంలోనే సత్తెనపల్లి సీటు విషయం ప్రస్తావన కూడా వచ్చిందంటున్నారు. సత్తెనపల్లిలో టీడీపీకి ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎవరూ లేరు. దివంగత నేత కోడెల మరణం తరువాత ఈ సీటు కోసం ఆయన వారసుడు కోడెల శివరాంతో పాటు మాజీ ఎంపీ రాయపాటి తనయుడు రంగారావు కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి మధ్య పోరు నడుస్తూ ఉండగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవేటి రాధాను సైతం చంద్రబాబు సత్తెనపల్లికి పంపుతారన్న ప్రచారం కూడా జరిగినా అది సైలెంట్ అయింది. ఇంతలోనే కన్న లక్ష్మీనారాయణ టీడీపీలోకి అన్న వార్తలు గుంటూరు రాజకీయాలను కాకపుట్టించాయి. కన్న టీడీపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతాడు. రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో గుంటూరులో ఇప్పటికే టీడీపీ పుంజుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో కన్న లక్ష్మీనారాయణ లాంటి పట్టున్న నేత తోడైతే అది పార్టీకి ప్లస్సే. అలాగే కన్నాకు టీడీపీలో ఏ రేంజ్లో పునర్వైభవం వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి గుంటూరులో ఈ విషయమే రహస్యంగా చర్చకు వస్తోంది.